हाई फ्रेंड्स ना पेर प्रसाद मैं चूंत तेलुगु टेक्स्ट स्टोर फ्रेंड्स वाल टैप गुरिंचि चाला मंदिकी तेलिसे उंटुंदी सो परिचय अवसरम लेदु दीनिकि पेद्दगा सो वाल टैप लो चाला मंदि वाळ्ळ प्रैवेट पिक्चर्स नि कानिवच्चु वीडियोस नि कानिवच्चु सेव चेसुकुंटू उंटारन्नमाट सो बयटिकि कनिपिंचकूडदन्नवि सेव चेसुकुंटू उंटारन्नमाट अंदुलो ओक लाक अयिते पेडुतुंटारु आ याप लो सो अंदुलो सेव चेसुकुंटू उंटारु सो चाला मंदि आ याप नि नम्मि अंदुलो सेव चेस्तुन्नारन्नमाट सो अलागे पिक्चर्स वीडियोसे कदा चाला मंदि ईमेल अड्रस्लु पास्वर्ड्लु सेव चेस्तू उंटारन्नमाट वाला बैंक संबंधी डीटेल्स अंदर सेव सो दयचेसि अला चेयोद्दु सो ये सोशल मीडिया प्लाटफाम ने गुड्डुगा नम्मी मीकु संबंधिंचिन पर्सनल इन्फर्मेशन अंता अंदुलो पेट्टेयोद्दन्नमाट सो ई वाल टैप लो मीरु अला पेडुतुन्नारु अन्नमाट ई मध्य एमवुतुंदंटे वाल टैप लो सडन गा अयिते डिसअपीर अयिपोतुन्नायि सो दानिकि रीजन एंटो नाकु कूडा तेलियदु नेनु कूडा कोन्नि पिक्चर्स अयिते अंदुलो पेट्टडं जरिगिंदि वाल टैप लो सो फ्यू मंथ्स बैक सो कोन्नि रोजुलु बागाने उन्नायि बट सडन गा आ पिक्चर्स अन्नी डिसअपीर अयिपोयायि अन्नमाट लाक ओपन चेसि चूसिना सरे आ पिक्चर्स अयिते एमी लेवु मोत्तं डिसअपीर अयिपोयायि सो नाके सडन गा एम अर्थं कालेदु एंदुकु इला अवुतुंदनि चेप्पेसि सो एंत वेतिकिना आ पिक्चर्स अयिते नेनैते रिकवर चेयलेकपोयानु बट तर्वात नाकु ओक सोल्यूशन अयिते दొరుకుతుందన్నమాట దానికి సో అనుకోకుండా చూసాను ఆ పిక్చర్స్ అన్ని కూడా రికవర్ అయిపోయి ఉన్నాయి అవి ఎక్కడో లేవు నా మొబైల్ లోనే సేవ్ అయి ఉన్నాయి ఒక చోట సో అది ఎక్కడ సేవ్ అయి ఉన్నాయో మీకు ఇవాల్టి వీడియోలో చెప్తాను సో ఒకవేళ మీరు గనుక ఇలా వాల్ టైప్ లో ఫోటోస్ వీడియోస్ లేదన్నా మీ పర్సనల్ ఫైల్స్ ఏమైనా లాస్ అయితే మాత్రం అవి ఎలా ఫైండ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ దీని కోసం మీ దగ్గర Google ఫైల్స్ యాప్ అయితే ఉండాలన్నమాట సో Google ఫైల్స్ యాప్ ఉంటే గనుక ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు పైన కేటగిరీస్ అని చెప్పేసి ఇమేజెస్ వీడియోస్ డౌన్లోడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అక్కడ మీరు ఇమేజెస్ అయితే ఇమేజెస్ వీడియోస్ అయితే వీడియోస్ క్లిక్ చేయండి అన్నమాట సో ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు పైన ఆల్ అని చెప్పేసి ఉంటుంది ఫస్ట్ సో మీకు సంబంధించిన అన్ని పిక్చర్స్ అక్కడ ఉంటాయి సో అందులో మీరు స్క్రోల్ చేసినా సరే మీకు సంబంధించిన ఆ ప్రైవేట్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ కనిపిస్తాయి ఇన్ కేస్ అలా కాదనుకుంటే మాత్రం మీరు వాల్ టైప్లో ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేస్తారో గుర్తుంటుంది కదా మీకు అందులో చాలా ఫోల్డర్స్ ఉంటాయి ప్రైవేట్ పిక్చర్స్ ఫ్యామిలీ పిక్చర్స్ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇమేజెస్ అని చెప్పేసి చాలా ఫోల్డర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెండ్స్ ఇమేజెస్ అనే ఫోల్డర్లో పెట్టారనుకోండి ఇక్కడ మీకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది అక్కడ మీరు చూడొచ్చు ఆల్ అని చెప్పేసి స్టేటస్ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా సో అలా స్క్రోల్ చేస్తుంటే అక్కడ మీకు ఆ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది అన్నమాట సో ప్రైవేట్ పిక్చర్స్ అని చెప్పేసో లేదంటే ఫ్రెండ్స్ ఇమేజెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే కనిపిస్తుంటుంది సో ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అన్ని పిక్చర్స్ అక్కడైతే మీకు దొరుకుతాయి అన్నమాట అలాగే వీడియోస్లోకి కూడా వెళ్ళండి వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత పైన ఆ బార్ అయితే స్క్రోల్ చేస్తుండండి సో అందులో ఏదైతే మీరు ఫైల్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నారో అక్కడ ఆ నేమ్ అక్కడ కనిపిస్తుంది సో అందులోకి వెళ్తే మీ ఇమేజెస్ అన్నీ ఉంటాయన్నమాట వాటిని మీరు అయితే రికవర్ చేసుకోండి ఫ్రెండ్స్ రికవర్ అంటున్నాను కానీ ఇక్కడ మీకు రికవర్ చేసుకోవడం అయితే ఏముండదు ఆల్రెడీ మీ మొబైల్లో ఉన్నాయి బట్ మీ గ్యాలరీలో అది కనిపించవంతాయి సో ఈ ఫైల్స్లోకి వస్తే కనిపిస్తాయి సో మీరు దీనికోసం ఏం చేస్తారంటే అవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి లేదంటే మీ సెకండ్ వాట్సాప్ ఏదైనా ఉంటే దానికి షేర్ చేసుకోండి సో మళ్ళీ రీసెండ్ చేసుకోండి మీ వాట్సాప్కి సో అప్పుడు మీ వాట్సాప్ ఇమేజెస్లోకి వచ్చేస్తాయి సో గ్యాలరీలోకి కూడా వచ్చేస్తాయి ఈ పిక్చర్స్ వీడియోస్ అవన్నీ కూడా సో ఈ విధంగా రికవర్ అయితే చేసుకోండి బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను సో వాల్ట్ లాంటి ఎలాంటి యాప్స్లో ఇది దాచుకోవచ్చు ఇలాంటి పిక్చర్స్ వీడియోస్ అవి కూడా మీ ప్రైవేట్ పిక్చర్స్ లేదంటే వీడియోస్ దాచుకోవడానికి మంచి యాప్ అయితే ఉంది దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను దాని లింక్ ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో దాని ద్వారా మీరు ఇవి అవి సేవ్ చేసుకుని దాచుకుంటే బెటర్ అనమాట సో అవైతే మ్యాక్సిమం ఉంటే ఇప్పుడు డిసపీర్ అయిపో వాల్ టైప్లో అయినట్టుగా సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో కింద అడగల సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంటని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ది నెక్స్ట్ వన్